హైదరాబాద్ జిల్లా పోర్మామిలలోని రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మైదుకూరు గ్రామానికి చెందిన వెంకటయ్య, కలసపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్, వారిపై రాజమండ్రి గ్రామానికి చెందిన పవన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందన్నారు. గంజాయి అమ్ముతున్న ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2570 గ్రాములు, అంటే 2 కేజీలు 570 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అని ఇతను మైదుకూరు అతను, వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్ణమామిల్ల. ఈ ఆసిఫ్ అనేవాడు గత 7 ఏళ్ళ క్రితం హైదరాబాద్లో ఉండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు. నల్గొండలో ఆ జైల్లో ఉన్నప్పుడు ఒకడు పవన్ అనేవాడు వానికి పరిచయం అయ్యి రాజమండ్రి వెళ్ళింది. ఈ పవన్ గారి ద్వారా పోయి ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు. ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, దువ్వూరు, మన పోర్మామిల్ల, కలసపాడు ఈ గ్రామాల్లో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. వీళ్ళు ఇక్కడ అమ్ముకొని అతనికి డబ్బులు చెల్లించేవారు. ఈ విషయంలో కడపలో, ప్రొద్దుటూరులో, తర్వాత దువ్వూరులో కూడా ఇతని పైన కేసు ఉంది. అయితే అక్కడంతా పోలీసు నిఘా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్మాగంలో వాళ్ళ అవ్వల ఊర్లో, పూర్మాగంలో ఒక రోజు నుంచి ఇక్కడే ఉన్నాడు.